ఆదిలాబాద్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సాధన కమిటీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత 21 రోజుల నుండి రిలే నిరాహార దీక్షకు సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధన కమిటీ కన్వీనర్ సిర్రా దేవేందర్, కో కన్వీనర్లు ముస్రం భాస్కర్, గడం కేశవ్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహార దీక్షలు 21 రోజు నిర్ణయం. పేద ప్రజల అభ్యున్నతి కొరకు ఇంటి స్థలాలు డబుల్ బెడ్రూమ్లు కావాలని, సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు నిర్మించాలని వాళ్ళ డిమాండ్లతోటి వందలాది సార్లు ధర్నలు, రాస్తా రోకోలు, అరెస్టులు కావడం జరిగింది. ఈ ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరాహార దీక్షలు గాంధేయ మార్గము ఎంచుకోవడం జరిగింది. 21 రోజు ఈ డేట్. మొన్న ఉగాది జరిగింది, సెకండ్ సాటర్డే, సండే సెలవు అని లేదు. జిల్లా అధికార యంత్రాంగానికి కలెక్టర్కు సెలవు ఉన్నాయి, కానీ సిపిఐ పార్టీకి సెలవు లేదు. సెలవుల్ని పక్కన పెట్టేసి పండుగలను పక్కన పెట్టి ఉగాది రామనవమి అనుకోకుండా పేదల కొరకు సిపిఐ నాయకత్వం ఇక్కడ దీక్షలు చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం నిమ్మగ్నీ అనేటట్టు ఇవాళ అధికార యంత్రంగా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మేము కప్పుడే చెప్పినాం, కొందరు ఎవరైతే అవినీతి పర నాయకులలో డబుల్ బెడ్రూమ్లో డబ్బులు వసూలు చేసి 1 లక్ష రూపాయలు ఎక్కువ సమాచారం జరిగింది వాళ్ళు. నేను కూడా మేము సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నాం, పేద ప్రజలు ఎక్కడైతే గ్రీవెన్సర్లు ఇచ్చిర్రో, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఇచ్చిర్రో, ఆ దరఖాస్తులు ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఇక టెంట్ వేసి 49 వార్డుల్లో కొందరు రాజకీయ నాయకులు లేదా టీఆర్ఎస్ అధికార పార్టీ నాయకులు బల్క్గా ఉన్నాలో లేనో దరఖాలు తెచ్చి మండకి మండ జమ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది తప్పు. ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుండి ఇచ్చిల్లో వాళ్ళ దరఖాస్తులనే పరిగణలు తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే రాజకీయంగా కొత్త వ్యూహం రచిస్తుల్లో వార్డులలో పెట్టుకొని మరి ఆ అప్లికేషన్ జమ చేస్తున్నారో వాళ్ళ సెకండ్ ఫేజ్ తీయాలని చెప్పేసి అధికార యంత్రాన్ని డిమాండ్ చేస్తారు, లేకపోతే సిపిఐ పార్టీ ఊరుకులేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు.